దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తామంట. అయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు, ఎన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా, ఎంత అద్భుత కార్యం చేస్తున్నావయ్యా అంటూ ఆయన్ని బట్టి మనం ఆనందించే అంత గొప్ప కార్యాలు మన దేవుడు మన జీవితంలో చేస్తాడంట. అంత మాత్రమే కాదు, దేశంలోని ఉన్నతమైన స్థలముల మీద మనల్ని ఎక్కిస్తాడంట. అంటే దేవుడు మనల్ని హెచ్చించేది కొద్ది గొప్ప కాదు, ఉన్నతంగా హెచ్చిస్తాడంట, ఉన్నతంగా హెచ్చిస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇది నెరవేరితే ఎంత బాగున్ను. మనందరినీ దేవుడు హెచ్చించునుగాక, ఉన్నతంగా హెచ్చించునుగాక. మన దేవుణ్ణి బట్టి మనం ఆనందించి సంతోషించే అంతగా దేవుడు మనల్ని అందరినీ హెచ్చించునుగాక. అలా హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? ఈ వాగ్దానాన్ని పై వచ్చిన మనం చూస్తే అక్కడ అంటాడు, నా విశ్రాంతి దినాన వ్యాపారం చేయకుండా మీరు, అది ప్రతిష్ఠిత దినము అని ఆ విశ్రాంతి దినాన్ని మనం ఘనంగా ఎంచాలంట. విశ్రాంతి దినం అంటే అది దేవుడి దినం, ఇది దేవుడి దినం, దేవునికి ప్రతిష్ఠించాలి ఆ దినాన్ని. దేవుని దినాన్ని మనం ఘనంగా ఎంచాలి. ఆ దినాన మన వ్యాపారాలు మనం చేయకుండా, ఇంకో మాట అంటాడు, మనకిష్టమైన పనులు కూడా మనం చేయకుండా ఆపేయాలంట. ఇంకో మాట కూడా అంటాడు, లోక వార్తలు కూడా చెప్పుకోకుండా మనం ఆ రోజున ఆపేయాలంట. ఆ రోజున లోక వార్తలు వినకూడదు, లోక వార్తలు కూడా చెప్పుకోకూడదు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అదే అయింది, ఇక్కడ ఇదే అయింది, ఇలాగా మనం ఈ లోక వార్తలు చెప్పుకోకుండా, లోక వార్తలు వినకుండా, మనం మన వ్యాపారాలు చేయకుండా, మనం మనకిష్టమైన పనులు కూడా ఏమీ చేయకుండా, ఈరోజు దేవుడి దినం, ఈరోజు ప్రత్యేకమైన దినం, ఈరోజు పరిశుద్ధమైన దినం, మనం ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో మనస్సార మన దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన్ని సన్నతి చేయాలి అంటూ ఆ విశ్రాంతి దినాన్ని ఒక ప్రత్యేకమైన దినముగా మనం గణపరచగలిగితే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని గణపరుస్తాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 30వ వచనంలో చివరి మాట ఈ మాట అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని. విశ్రాంతి దినాన్ని గణపరచడం అంటే, దేవుని మందిరాన్ని గణపరచడం అంటే నిజంగా దేవుణ్ణి గణపరిచినట్లే కదా. ఆ రోజున మనం దేవుని దినమని ప్రతిష్ఠించుకొని, ఈరోజు దేవుని దినం, నేను మందిరానికే వెళ్తాను, నేను దేవుణ్ణి నేను నమ్మకంగా సేవిస్తాను అంటూ మనం ఒక ప్రత్యేకంగా మనం చేసుకొని మనం అలా చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు అంటున్నమాట, మనం ఆనందిస్తామంట. ఉన్నత స్థలాల మీద మనం ఎక్కిస్తాడంట, ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడంట. అంత మాత్రమే కాదు, మనకున్న కొరతలన్నీ తీరుస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో ఇది నెరవేరాలంటే ఎక్కడి నుండైనా మనం ఒక నిష్టకి ఎందుకు పెట్టుకోకూడదు? ఈరోజు నుండి ఒక తీర్మానం చేసుకుందాం అందరం. ఇక ఆదివారం ఇది దేవుడిది, దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఇక ఏ పనైనా చేస్తాను, దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే ఇక నా వ్యాపారాలైనా నా ఉద్యోగాలైనా ఇక ఏ పనైనా దేవుణ్ణి ఆరాధించుకున్న తర్వాతే అని ఒక ప్రత్యేకంగా మనం ఆదివారాన్ని మనం ఎంచి అలా చేయగలిగితే ఖచ్చితంగా మన దేవుడు మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు, మన పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు, అద్భుతాలు మన జీవితంలో చేయబోతున్నాడు, అలా చేసి మనల్ని హెచ్చించబోతున్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, అలా ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకొని తీర్మాన ప్రకారం మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు?
అలా వెళ్ళటానికి ఒక తీర్మానం చేసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. విశ్రాంతి దినాన్ని మేము ఘనంగా ఎంచితే మిమ్మల్ని మేము ఘనపరిచినట్లు. ఈ లోకంలో మీరు నరవతారిగా వచ్చినప్పుడు అయ్యా మీరు కూడా విశ్రాంతి దినాన్ని ఘనపరిచారు కదయ్యా. మీరు మానక విశ్రాంతి దినాన్న సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించి దేవుని సందులో గడిపారు కదయ్యా. అయ్యా మేము కూడా విశ్రాంతి దినాన్ని మేము ఘనపరిస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఘనపరిచి ఉన్నత స్థాయిలో ఉంచుతానంటున్నారయ్యా. మిమ్మల్ని బట్టి ఆనందించేటట్టుగా చేస్తానంటున్నారయ్యా. కనుక ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చున్నట్లుగా మేము ఇక నుండి విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచి ఆ రోజున ఏ వ్యాపారం చేయకుండా, ఏ ఉద్యోగం చేయకుండా, ఏ పని చేయకుండా ఆ రోజున మిమ్మల్ని మేము ఘనపరిచి మీకు ఇష్టమైన పనులు మీ ఆరాధన చేయుటకు మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ పట్ల నిశ్చయంగా నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.